हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। फ्रेंड्स, ई वीडियो लो डबल बेड्रूम किचन हाल और बाथरूम संबंधी ए लाइट पैनल एक्कड सेट चेयाली अनेदी ई वीडियो लो तेलुसुकुंदाम। फ्रेंड्स, मोदटिगा मास्टर बेड्रूम लोकि वेल्दाम। फ्रेंड्स, इदी मास्टर बेड्रूम। इदी फस्ट राइट साइड वच्चेसी डोर पक्कगु 12 मॉडल मिडिल बॉक्स ओकटि पेट्टामु। అదే విధంగా దానిపైన వచ్చేసి ఒక లైట్ ప్యాంటు, ఇక్కడ డీబీ వచ్చింది ఫ్రెండ్స్ దీని బ్యాక్ సైడు। అయితే ఆ డీబీలోకించి ఇక్కడ సెక్రటరీ ఒక పైప్ అయితే కల్పించాము ఫ్రెండ్స్। అదేవిధంగా చూస్తున్నారు కదా, ఈ గోడకు వచ్చేసి ఒక లైట్ ప్యాంటు, దీని కింద వచ్చేసి ఒక ఫోర్ మాల్ ఇచ్చాము। ఇందులో ఏం లేదు ఫ్రెండ్స్, ఒక లైట్ వచ్చి ఒక పాప్లోకి వస్తుంది బయట అంతే। అదేవిధంగా ఈ బాత్రూంలో ఒక లైట్ ప్యాంట్ ఇచ్చాము ఫ్రెండ్స్, చూడండి। అదే విధంగా ఇక్కడ ఒక లైట్ ప్యాంటు, దీని పక్క ఒక ఏసీ ప్యాంట్, టూ మోడల్ ప్లేట్, టూ మోడల్ మెటల్ బాత్ కూడా ఇచ్చాము। దీని కింద టూ వే స్విచ్ బోర్డ్కి వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఫ్యాన్ కంట్రోల్ వస్తుంది, అదేవిధంగా లైట్ కంట్రోల్, ఒక 6 ఆంప్ సాకెట్ వస్తుంది ఫ్రెండ్స్, అదేవిధంగా ఏసీ కంట్రోల్ కూడా వస్తుంది ఫ్రెండ్స్। ఈ బెడ్రూమ్లో, ఈ మాస్టర్ బెడ్రూమ్లో ఇంతే। ఇది వచ్చేసి ఫ్రెండ్స్ డబల్ ఫ్రంట్ డబల్ పైప్ అయితే ఇచ్చాము, కలిపాము। ఒకటి ఏంటంటే మనకు వాటర్ ఓవర్ఫ్లో, ట్యాంక్ ఓవర్ఫ్లో అయినప్పుడు ఆ యొక్క పైప్ అనేది, వాటర్ అనేది ఓవర్ఫ్లో అయినప్పుడు ఆ మోటార్ ఆఫ్ చేసుకోవడానికి ఇందులోకించి ఇప్పుడు ఇట్లా ఇక్కడ మన ఫ్యాన్ బాక్స్ ఉంది కదా, ఇందులో నుంచి డైరెక్ట్ సర్క్యూట్ ఇందులోకి ఉంటుంది, మన మెయిన్ బోర్డ్లోకి ఉంటుంది। మెయిన్ బోర్డ్ నుంచి మన మెయిన్ డోర్ పక్క పట్టి ఇక్కడ అక్కడ మోటార్ ఓవర్ఫ్లో అది పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్। అదేవిధంగా ఇంకో బెడ్రూమ్లోకి వెళ్దాం, ఇంకొక చిల్డ్రన్ బెడ్రూమ్లోకి వెళ్దాం। ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ ఎంట్రెన్స్ డోర్, ఇది మెయిన్ డోరు। ఇక్కడ వచ్చేసి 12 మోడల్ డోర్ పక్క ఒకటి మెటల్ బాక్స్, ఇక్కడ లైట్ ప్యాంటు ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక ఫ్యాన్ ప్యాంట్ ఉంది। అదేవిధంగా ఇక్కడ ఒక ఇప్పుడు గోడ అవుట్ అవుతుందని చెప్పేసి మేము ఇక్కడ ఈ జెక్సీ బాక్స్ అయితే ఇచ్చాము, ఇక్కడ నుంచి ఇక్కడ లైట్ ప్యాంట్ తీసుకునే దగ్గర అవుతుందని చెప్పేసి ఇక్కడ తీసుకున్నాము। లేదంటే ఇప్పుడు ఈ జెక్సీ బాక్స్ నుంచి ఇదంతా కొట్టవలసి వస్తుండే, అలా కొట్టకుండా ముందే జెక్సీ బాక్స్ తీసి పెట్టాము, టీ బాక్స్ నుంచి బెండేజ్ తీసుకున్నాము। అదేవిధంగా ఇక్కడ ఒక లైట్ ప్యాంటు, ఇక్కడ కూడా టూ వే ఉంది ఫ్రెండ్స్, బెడ్ పక్క పండి, ఇక్కడ ఏసీ అయితే ఏం లేదు, ఇక్కడ ఇచ్చాము। అదేవిధంగా ఇందులోకి ఏం తీసుకుని డైరెక్ట్ ఇక్కడ బాత్రూంలో తీసుకున్నాము, బాత్రూంలో వచ్చి 6 మోడల్, ఇందులో వచ్చేసి ఒక లైట్ ప్యాంట్ వస్తుంది, ఆ బాత్రూమ్ లైట్ ప్యాంటు, ఆ లోవర్ ఫ్లోర్ గీజర్ ప్యాంటు రెండు వస్తాయి ఫ్రెండ్స్। ఇలా చూసారు కదా, మొత్తం ఇందులో వచ్చేసి ఒక 3 లైట్ ప్యాంట్లు, అంటే ఒక లైట్ కావచ్చు, ఒక బెడ్ లైట్, ఒక ట్యూబ్ లైట్, అదేవిధంగా ఒక ఫ్యాను, 3 వస్తుంది, మొత్తం 4 ప్యాంట్ ఫ్రెండ్స్। ఫ్రెండ్స్ అదేవిధంగా ఇప్పుడు కిచెన్లోకి వెళ్దాం, చూడండి ఇది కిచెన్, ఇది కనిపిస్తుంది కదా, ఇది బెడ్రూమ్, ఇది కిచెన్. కిచెన్ వచ్చేసి ఇక్కడ 8 మాల్ బోర్డ్ ఒకటి ఇచ్చాము, 8 మాల్ బోర్డ్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఒక లైటు, ఇక్కడ లైట్ వస్తుంది, ట్యూబ్ లైట్ కానీ మామూలు లైట్ కానీ, ఇది బల్బు అని అదేవిధంగా ఇక్కడ ఒక చేసుకున్నాను। అదేవిధంగా ఇక్కడ ఒకటి 2 మోడల్ వాటర్ ఫిల్టర్ వచ్చాము, అదేవిధంగా ఇక్కడ వచ్చేసి లైట్ ప్యాంట్ చూస్తున్నారు కదా, వచ్చేసి 6 మోడల్, ఇది వచ్చేసి రైస్ కుక్కర్కి, అదేవిధంగా మన మిక్సీకి, ఇక్కడ ఇక్కడ ఏరియాలో మొత్తం ప్లాట్ఫామ్ వస్తుంది, ఈ ప్లాట్ఫామ్ పక్క పొంటే మనకి ఇక్కడ ఇక్కడ 6 మోడల్ పెట్టాము ఫ్రెండ్స్ ఫ్రెండ్స్. అదేవిధంగా ఇప్పుడు బయటికి వెళ్దాము, ఇది బయటికి బయటకు వెళ్తుంటే ఇక్కడ ఫ్రెండ్స్ డోర్ పక్క ఉంటే ఒకటి 4 మోడల్ వచ్చింది మన బోర్ కనెక్షన్కి, కొన్ని బోర్ కనిపిస్తుంది మీకు, ఇక్కడ బోర్ కనిపిస్తుంది ఈ బోర్ కనెక్షన్కి। అదేవిధంగా ఇదే గోడకు ఇక్కడికి కిటికీ పక్కన 3 మోడల్ అయితే ఇచ్చాము, ఇదేంటంటే మనకి వాషింగ్ మిషన్కి, కిచెన్లోకి ఏం తీసుకున్నాము ఈ యొక్క పవర్ సప్లై అనేది,
తెలిసి ఇప్పుడు హాల్లోకి వెళ్దాం. హాల్లో ఏం ప్యాంట్లు ఇచ్చామంటే ఫ్రెండ్స్ చూడండి, ఇది హాల్. ఇది చూడు కనిపిస్తుంది కదా, ఇది హాలు. అయితే మొత్తం ఏంటంటే ఇక్కడ ఈ హాలు లాంగ్ ఉంది కాబట్టి ఒక 15 ఫీట్లు ఉంది. ఇది 15 ఇంచుమించు 20 ఫీట్ల దాకా ఉంటుంది, 20 ఫీట్లు ఉంటుంది. ఇది 20 ఫీట్లకు రూమ్స్ ఎంటర్ చేసాము. 20 ఫీట్ల సెంటర్ చేస్తే ఇక్కడ వచ్చేసింది. ఇక్కడ మామూలు డీబాక్స్ ఏకి డీబాక్స్ పెట్టాము. అది అనిపిస్తుంది కదా, ఇక్కడ ఒక ఫ్యాన్ బాక్స్. అదేవిధంగా ఇక్కడ ఒక ఫ్యాన్ బాక్స్, అంటే రెండు ఫ్యాన్ ప్యాంట్లు ఉన్నాయి. ఈ డీబాక్స్ సెంటర్ చేసుకొని ఇక్కడ లైట్ ప్యాంట్ ఇచ్చాము. అక్కడ ఒక లైట్ ప్యాంట్, ఇక్కడ ఒక లైట్ ప్యాంట్, ఇక్కడ లైట్ ప్యాంట్, అంటే రెండు ట్యూబ్లైట్లు, ఒక మామూలు లైట్లు. సరే ఫ్రెండ్స్, అదేవిధంగా బెల్ గిట్ అడ్జస్ట్మెంట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి ఒక 6 వాల్ ఇచ్చాము. ఇది ఒక ఫ్యాను, ఒక లైట్ కావాలని ఓనర్ చెప్పారు కాబట్టి అతని ప్లాన్ ప్రకారం ఇచ్చాము. ఇది ఇక్కడ వచ్చేసి 6 మోడల్. 6 మోడల్ ఏంటంటే మామూలుగా మనం ఈ 2-way స్విచ్ బయటది ఉంది కదా, బయట 2-way స్విచ్ ఈ బయట ఉంది కదా, ఈ బయటకి ఈ బయట 2-way స్విచ్ కంట్రోల్ ఉంటుంది అది అక్కడ ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ ఒక 8 మోడల్ ఇచ్చాము. ఇది ఇక్కడ 16 ఆంప్స్ సాకెట్ వస్తుంది. అదేవిధంగా గేట్ లైట్ల కంట్రోల్ వస్తుంది. ఈ మెట్ల మీద లైట్ కంట్రోల్ వస్తుంది. గేట్ అయితే కిలికించి ఫ్రెండ్స్, ఇక్కడ మొత్తం బయట ఇక్కడ వరండా కొద్దిగా ఖాళీ కాబట్టి ఇక్కడ 12 మోడల్ డివి అయితే కూడా ఇచ్చాము. చూడండి ఈ సర్క్యూట్ ఉన్నాయి కదా, 4 కనిపిస్తున్నాయి కదా, 5 ఉన్నాయి. అయితే ఒక సర్వీస్ పైప్ ఒకటి లాస్ట్ది, ఈ 4 సర్క్యూట్ పైప్ అంటే ఒక రూమ్, ఒక బెడ్రూమ్ నుంచి ఒకటి, ఇంకో బెడ్రూమ్ నుంచి ఒకటి, హాల్ నుంచి ఒకటి, కిచెన్ నుంచి ఒకటి, 3-4 సర్క్యూట్లు వేసాము ఫ్రెండ్స్. ఇక్కడ మీటర్ ఫిట్ అవుతుంది ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రెండ్స్. ఇలా ఒక మనం మామూలుగా సింగిల్ బెడ్రూమ్ కానీ డబుల్ బెడ్రూమ్ కానీ ఇట్లా ప్లాన్ చేసుకుని ఇలా ఇవ్వవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ హాల్ అయితే ఏసీ బెడ్ అయితే ఏమి ఇవ్వలేదు, వాళ్ళైతే ఏం మనకు చెప్పలేదు, కావాలని అయితే ఏం చెప్పలేదు కాబట్టి హాల్ అయితే ఏమి ఇవ్వలేదు ఫ్రెండ్స్. ఈ వీడియో చూసారు కదా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మరి లైట్ ప్యాంట్లు ఏ హైట్ పెట్టాలి, స్విచ్ బోర్డ్ ఏ హైట్ పెట్టాలి ఫ్రెండ్స్. అదేవిధంగా చూడండి ఇక్కడ టీవీ చెప్పలేదు, ఇంతకుముందు చెప్పలేదు మర్చిపోయాను. ఇక్కడ వచ్చి టీవీ ప్యాంట్ హాల్ సెంటర్లో వస్తుంది. టీవీ ఒకటి 6 మోడల్, ఒకటి ఒక 3 మోడల్ ఇచ్చాము, 8 మోడల్ లేక కాబట్టి ఇందులో ఒక టీవీ సాకెట్, ఒక టీవీ సాకెట్ వస్తుంది. అదేవిధంగా 3 6 ఆంప్ సాకెట్లు వస్తాయి, 2 కంట్రోల్ వస్తుంది ఫ్రెండ్స్. చూసారు కదా ఈ వీడియో, నెక్స్ట్ వీడియోలో మరి లైట్ ప్యాంట్లు స్లాబ్ నుండి ఏ లెవెల్ పెట్టాలి, మరి స్విచ్ బోర్డ్ ఏ హైటు, మన గ్రౌండ్ నుంచి ఏ హైట్ పెట్టాలి, బండలు వచ్చే లెవెల్ నుంచి ఏ హైట్ పెట్టాలి అనేది, మరి అదేవిధంగా మెయిన్ బోర్డు ఏ హైట్లో పెట్టాలి, డిబి ఏ హైట్లో పెట్టాలి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చేస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్, మర్చిపోకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.